ఇబ్రాహీం జయా రాలేసి తక్కువ జనాలు ఉన్నప్పుడు ఇంటింటి దగ్గరకి వచ్చి పడతానండి ఇట్లా. ఇప్పుడు జనాలు ఎక్కువ అయ్యేవాడికి అందరూ కొట్టుకుంటానండి, వాళ్ళకి ఎక్కువ పడతాం మాకు ఎక్కువ పడతాం అని చెప్పి ఒకటి పెట్టేశారు పాయింట్. ఇక్కడ వాళ్ళకి అక్కడ పడతాడు, అక్కడ వాళ్ళకి అక్కడ పడతాడు. ఇట్లా నుంచి దశ వస్తుంది. అడవి 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 ప్రాంతం కదా ఊరా వల్లకాడ వాళ్ళు వేశారు. మీరు అడగలేదా ఎట్లా కాలు అది రాకుండా మేము కొనుక్కోవాలి? సింకు నీళ్ళు కూడా మాకు ఎక్కువ కాలువలు లేవు. కాలువలు లే, రోడ్లు లే, నీళ్లు లేదో మాకు కరెంటే ఉంది. అసలు లేదు, దాని పని చేత లేదు, నీళ్ళ పని చేత పైపులు కానీ కులాయిలు కానీ ఏం లేదు. మొత్తం ధర్నాలు చేస్తున్నారు, వేసాము ఇక్కడ పైప్ లైన్ వేస్తామన్నారు. వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇండ్లు ఇంద్రమో 2010లో వచ్చింది. రోడ మున్సిపాలిటీ గవర్నమెంట్ కాలనీ అంటే అన్ని స్థాపించాలా, మందిరాలు మసీదులు. మీరు కొద్దిగా తావు ఇచ్చి వదిలింటారా ఎందుకు గుడి గుడిపే ముందు పడి చేసేవాళ్ళు కాదు కదా, ముందు పడి చేయాలి. మన కదా ఈ మూడు నాలుగు వీధులు సరిగ్గా లేవు. చంద్ర అయిపోయినా, విజయవాడకి అయిపోయినా, అన్ని వాళ్ళు చేసినా మేము చేసినాము. మొన్న రెండు మాటలు చేసినాము, స్పందనాలు వచ్చినా కూడా అయిపోయినాయి. కలెక్టర్ కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాం, లాస్ట్ పోయినాం. ఎవరు పట్టించుకుంటే ఎమ్మెల్యే వచ్చినాడు, ఏం చెప్పినాడు ఎప్పుడో చెప్పేసి వర్ల ముద్దడు వరకు మున్సిపాలిటీ కదా. ఇది వరకే మున్సిపాలిటీ మల్లూరు వరకు అంటా ఉన్నారు. అది చేసినది తెలు, చేసింది తెలు. మీ ఎవరైనా కానీ ఇయ్యా నీళ్లు మాకు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేసాను అనుకో, మీకు ఎలా ఓట్లు కావాలి కదా, మీకే చెప్పి పెట్టుకోండి. ఇబ్బంది ఏమైనా సైన్ చేసి ఈ ఖాళీలో ఎన్ని ఉన్నాయో అన్ని పక్కాగా పెట్టుకోండి, కావాల్సింది. ఇబ్బంది ఏమైనా సైన్ చేసి వేస్తాం. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు మా ప్రభుత్వమే మీకు ఇచ్చింది ఇండ్లు. నిజమే, ఆయన ఇచ్చినాడు వాళ్ళ కొడుకు. ఇప్పుడు వచ్చి ఇదేం ఏం చేస్తారా చెప్పు. ఆయన డిమాండ్ చేస్తాడు ఎవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ మేము కాదు. నీళ్ళు వచ్చేసాలి ఎవరైతే ఉన్నాయో
మాకు ఎవరైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే, మాకు నీళ్ళు వచ్చేది చూడండి కదా, ఇబ్బంది ఏమి లేదు. మీరు అంతవరకు చేస్తే ఇబ్బంది అండి మీకేమో. నేను మీరు ఊరికి మాట చెప్పేసిందంటే బేకార లేదు, పర్వతం దృష్టి తీసుకుని వెళ్ళి వేపిస్తాం, డిమాండ్ చేశానంటే దానికోసం ఇప్పుడు ప్రోగ్రామ్ జగన్ పోయా జాతీయ శోభ వీడియో తీసుకొని జగన్లో ఎత్తుకొని పోయింటే ఈ ఏదో కరెంట్ వేసినారు అంతే. నీళ్ళు నాకు సత్సానం ఉండాది వచ్చలేదు. అట్లా ట్యాంకీలు పట్టిపోతారు, అట్లా డ్రమ్మలు పట్టిపోతారు, రెండు మాటలు కూడా మేము మీ సమస్యలన్నీ ఇక్కడ ఉండే సమస్యలు కాలువలు వేయండి, నీటి సౌకర్యం కల్పించండి, డ్రైనేజీలు వేయండి, రోడ్లు వేయండి, వీధి లైట్లు వేయండి అని చెప్పి మీ సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తా ఉన్నాము. ఫోన్ చేస్తే ఓయిల్ కాలిపోయింది, స్విచ్ కాలిపోయింది, అది లైట్ పడలేదు, స్విచ్ కాలిపోయింది, ఓయిల్ కాలిపోయింది. మా ఆయన ఫోన్ చేస్తే ఆయన ఊరుకు రాలే, స్విచ్ పడిపోయి ఏంటయ్యా ఈ లైట్ మేము చెప్పినా మా వాళ్ళు రాలేదు, మేమేం చేయాలంటాను. స్విచ్ కూడా కాలిపోయింది, అడిపోయి చూడు రా బాబు చూస్తాను అడిపి, అది పన్నే లేదు లైట్ పడుతుంది.